జబర్దస్త్ కమీడియన్ హైపర్ ఆది జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హైపర్ ఆది ఫ్యాన్స్ క్లబ్ వ్యవస్థాపకులు రామసాయి నాయుడు ఆధ్వర్యంలో హైపర్ ఆది పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దలగొండపాలెంలో హైపర్ ఆది పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు హైపర్ ఆది అభిమానుల ఆధ్వర్యంలో భారీగా బాణసంచా కాలుస్తూ కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రామసాయి నాయుడు మాట్లాడుతూ గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి స్టార్ క్యాంపెయినర్గా హైపర్ ఆది నియమించడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో క్యాంపెయినింగ్ నిర్వహించడం, అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలవడం వారికి ఎంతో ఆనందంగా అందించిందని తెలిపారు. ఇలాగే హైపర్ ఆది మరిన్ని ఉన్నత శిఖరం అధిరోహించాలని రామసాయి నాయుడు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రామసాయి నాయుడు, లోకేష్ నాయుడు, ఆరిగ శివ, కోట మను, కృష్ణమూర్తి, గద్దలగొండపాలెం యువత పాల్గొన్నారు. ఆది గారు ఒక్కసారి రిపీట్ చేయరా సార్. అన్న ఇంకొకసారి రిపీట్ చేయవా. ఎప్పుడైతే మన పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున 21-21 సీట్లు కొట్టడం, అదే మంత్ లో ఈ 6వ తేదీ భర్త కొట్టడం, ఇదంతా చాలా చాలా హ్యాపీగా ఉంది. అక్కడ ఉన్న ఎవరైతే యూత్ అందరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు. అలాగే ఈ రోజు నా బర్త్డే మీరు అలా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఆది గారు, ఆది గారు ప్రత్యేక రాజకీయాలకు అవకాశం ఉందా? ఎప్పుడు కళ్యాణ్ గారికి జీవితాంతం జనసేనకి సపోర్ట్ గానే ఉంటామండి, అందులో ఏమి డౌట్ లేదు. ఇది గెలిచినా ఓడినా ఎప్పటికీ కళ్యాణ్ గారితో. Once more, happy birthday, Anna! Happy birthday! ఓకే.
రే పెద్ద పెద్ద మొక్కలు పోయిండ్రా, అయిపోరాదన్న పుట్టినరోజుకి పెద్ద పెద్ద మొక్కలు పోయాలా, అందరికి పెట్టండి సమోసాలు, మచ్చింగ్ కూడా ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి, నా పేరు రామ్ సాయి. హైపరాది ఫ్యాన్స్ క్లబ్ ఒంగోలు స్థాపించి ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుందండి. హైపరాది అన్న ఎప్పుడైతే బుల్లితెర మీద కనిపించాడో, ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా నుంచి ఒక వ్యక్తి వెళ్ళి అంత గొప్ప స్థాయికి ఎదిగాడనే కారణంతో మేము హైపరాది ఫ్యాన్స్ క్లబ్ అని చెప్పి ఒంగోలులో స్థాపించడం జరిగింది. ప్రత్యేకంగా హైపరాది గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత అభిమానమో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మనం చూడడం జరిగింది. స్టార్ క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ గారు హైపరాది గారిని నియమించడం పవన్ కళ్యాణ్ గారి అభిమానులనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చాలా మంచిగా అనిపించింది అన్నమాట. అంటే బాగా మాట్లాడే వాక్చాతుర్యం ఉన్న హైపరాది గారిని ఎట్లా మనం చేయాలి అనే దాంట్లో జనసేన స్టార్ క్యాంపెయినర్గా నిర్మించడం అందరికీ, జనసేన ప్రకాశం జిల్లానే కాదు యావత్ జనసేన పార్టీ మద్దతుదారులు ఎక్కడున్నా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. పిఠాపురంలో ఆయన గెలుపుకి కారణంలో హైపరాది గారు ఒకళ్ళు ఉన్నారన్నమాట. 20 రోజుల పాటు అతను షూటింగ్ని వదులుకొని పిఠాపురంలో జనసేన తరఫున ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారి అభిమానం మీద. అలాంటి హైపరాది గారు పుట్టినరోజు ప్రతి సంవత్సరం మనం అంగరంగ వైభవంగా ఒంగోలులో ఇలా జరపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం బర్త్డే 6 జూన్ మన ఒంగోలు గద్దలగుంటపాలెంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరితో కలిపి చేసుకోవడం జరుగుతుంది. ఇలా జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలానే ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏదో ఒక సేవా కార్యక్రమము, ఇలా లాస్ట్ టైం కూడా వృద్ధులకు పంపిణీ, ఈరోజు కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. సాయంత్రం కేక్ కటింగ్ కార్యక్రమం గద్దలగుంటలో చేయడం జరిగింది. మన హైపరాది గారు ఫ్యాన్స్ క్లబ్ తరఫున ఒంగోలు నుంచి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ప్రజలకు అందిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు ఆరు శివ, నేను జనసేన పార్టీ ప్రచార కమిటీ చైర్మన్. నిన్న ఎలక్షన్ జరిగిన రిజల్ట్స్లో చూసాము, మనం జనసేన పార్టీ బాగా విజయం స్థాపించింది. ప్రతిపక్షానికి మినిమం ఆడదాం ఆంధ్ర టీం ఒకనే వాళ్ళు సాధించుకున్నారు. అలాగే ఈరోజు హైపరాది గారు మన స్టార్ క్యాంపెయిన్, జనసేన పార్టీ గారి తరఫున స్టార్ క్యాంపెయిన్ చేపట్టడం, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పలానా ఒంగోలు గద్దలగుంట గ్రామంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయడం జరుగుతుంది. నమస్కారం అండి, ఈరోజు మన స్టార్ క్యాంపెయిన్ హైపరాది గారి పుట్టినరోజు సందర్భంగా ికడ మన స్థానిక గద్దలగుంట పాలన 32 డివిజన్లో మన రామ్ సాయి ఆధ్వర్యంలో జరగడం మాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. ఇతను ఇప్పటి నుంచే కాదు, నేను చిన్నప్పుడే చూస్తున్నాను హైపరాది అంటే ఏవో చచ్చిపోతుంటాడు పాపం. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి హైపరాది వెనక తిరుగుతూ ఉన్నాడు, చాలా కష్టపడి బాగా పైకి వచ్చి ఈరోజు ఎదిగొచ్చాడు 32 డివిజన్లో రామ్ సాయి నాయుడు. పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా సపోర్ట్గా ఉండి పిఠాపురం వెళ్ళి అతను రాజకీయ భవిష్యత్తు కోసం చాలా కృషి చేసి ఇతని సినిమా పరిశ్రమను కూడా వదిలిపెట్టి తన సొంత ఖర్చులు పెట్టుకొని పిఠాపురం వెళ్ళి ఈరోజు ఇంత మెజారిటీ రావడానికి కూడా హైపరాది గారి పాత్ర చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆయనకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. హైపరాది గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.